హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగు టిప్స్. ఇవాళ మనము రవ్వతో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇక్కడ నేను ఈ కప్తో 1 కప్ రవ్వ, 1 కప్ చక్కెర, సేమ్ కప్తో 2 కప్స్ పాలు అండ్ పాకం కోసం 1 కప్ వాటర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రవ్వ ఉంది కదా, రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం అబౌట్ 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. దీనికి ఫ్రై అయిపోయిందండి, ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ షుగర్ పాకం చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలోకి ఆల్రెడీ షుగర్ పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది కొంచెం కరిగే టైంలో మనం యాలకుని కూడా యాడ్ చేసుకుందాం. ఇది పూర్తిగా కరిగి జస్ట్ కొంచెం స్టిక్కీగా అయ్యే పాకం వస్తే చాలు. ఇది కరిగి రెడీ అయిపోయేలోపు ఇంకొక కడాయి పెట్టుకొని దీంట్లో 2 కప్స్ పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు అనేది కొంచెం మరగాలి, మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ పాలు మరిగే టైంలో కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వేయించుకొని పక్కన పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇది కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లగా అవ్వాలి ఇది. ఇక్కడ షుగర్ కూడా కరిగి 1-2 మినిట్స్ నుండి బాయిల్ అవుతుందండి. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రవ్వ ఏదైతే ఉందో ఇది కొంచెం కూల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని 1-2 మినిట్స్ మంచిగా మసాజ్ చేయాలండి. ఇట్లా తర్వాత మనకు కావాల్సిన సైజులో బాయిల్ చేసుకోవాలి నీట్గా. ఓకే అండి, ఇలా అన్ని మీకు కావాల్సిన షేప్ అండ్ సైజెస్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసుకోండి. కొంచెం జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఆల్రెడీ బాయిల్ అవుతున్న చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఇలా అన్ని వేసుకోవాలండి. చూడండి సూపర్ టేస్టీ ఉన్నాయి. టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, కీప్ వాచింగ్ మన తెలుగు టిప్స్.